రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో తప్పించుకోవాలని చూసిన వ్యక్తిని చాకచక్యంగా పట్టుకున్నారు. గంజాయి అమ్ముతున్న పూసల మహేష్ అనే వ్యక్తి పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎంఆర్ఓ జ్యోతి వరలక్ష్మి, సిఐ ఉపేందర్ ఆధ్వర్యంలో ముస్తాబాద్ ఎస్ఐ వెంకటేశ్వర్లు దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో గౌరీ బాలరాజు అనే వ్యక్తి ఇంటి వెనుక ఉన్న గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. ఇరువురిపై కేసు నమోదు చేశామని సిఐ ఉపేందర్ తెలిపారు. అందాదా 12 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో పోస్టాఫీస్ వద్ద ఒక నమ్మదగిన సమాచారం మేరకు కొందరు గుర్తు తెలియని వ్యక్తి ఒకతను గాంజాయి తాగుతూ అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడన్నటువంటి సమాచారం మీద ఎస్ఐ గారు మరియు సిబ్బంది వెళ్ళి తనిఖీ చేయగా అక్కడ ఒక వ్యక్తి పారిపోతూ ఉండగా పట్టుకోవడం జరిగింది. అతని వద్ద తనిఖీ చేయగా సుమారు ఒక 1/2 కేజీ వరకు డ్రై గాంజా దొరికింది. ఇమీడియట్గా దీనికి ప్రొసీజర్ ప్రకారం స్థానిక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అయినటువంటి తహసీల్దార్ గారికి సమాచారం అందించగా మేడం గారు వచ్చి మేడం పంచుల సమక్షంలో అటు గాంజాని స్వాధీనం చేపరచుకోవడం జరిగింది. ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో భాగంగా అతన్ని అడిగితే అతను ఈ ఎక్కడి నుండి ప్రొక్యూర్ చేసుకున్నామని అడిగితే అతను దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామానికి చెందినటువంటి బాలరాజు అనేటువంటి వ్యక్తి తన యొక్క కూరగాయలు పండించేటువంటి అలవాటు ఉంది తనకు. కూరగాయలతో పాటుగా అతను ఈ గాంజా మొక్కలను కూడా సాగు చేస్తున్నట్టుగా అతని నుండి ఇతను తెచ్చుకొని ఇతను తాగడంతో పాటుగా అవసరం ఉన్న వాళ్ళకి అమ్ముతున్నట్లుగా తెలియడంతో సేమ్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో టీం అందరం కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ పరిశీలిస్తే అతని యొక్క ఇంటి వెనక భాగంలో ఒక తోటలాగా ఈ గంజాయి మొక్కలను సాగు చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా తను కూడా అమ్మడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక 1/2 కేజీ సుమారు గంజాయి దొరికింది. తర్వాత మొక్కలు ఏదైతే వెట్ గాంజా ఉందో దీన్ని తూకం వేస్తే సుమారు ఒక 30 కేజీల వరకు వెట్ గాంజా మొక్కలు కూడా దొరకడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు గత కొంతకాలం నుండి సాగు చేస్తూ అవసరం ఉన్న వాళ్ళకి అమ్ముతున్నారు, యువతను పాడు చేస్తూ ఉన్నారు. వీరి దగ్గర నుండి ఈ యొక్క సాగుకు ఉపయోగించేటువంటి విత్తనాలు, గాంజాకు సంబంధించినటువంటి కొన్ని విత్తనాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. పిల్లలు ముఖ్యంగా సిగరెట్ తాగే అలవాటు ఉన్నట్టయితే కనుక వాళ్ళ తల్లిదండ్రులు దయచేసి చెక్ చేసుకోవాల్సిందిగా నా యొక్క పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి. ఎందుకంటే ఎక్కువ సిగరెట్ తాగే అలవాటు ఉన్న వాళ్ళే గంజాయికి అలవాటు పడుతున్నట్టుగా మాకు తెలుస్తూ ఉంది. అదే సమయంలో వాళ్ళు ఖాళీ సమయంలో ఎటు వస్తున్నారని చూసుకోవడమే కాకుండా వాళ్ళ మొబైల్స్ కూడా తల్లిదండ్రులు ఫ్రీక్వెంట్గా చెక్ చేయడంలో తప్పలేదు. ఎందుకంటే వీళ్ళు మొబైల్ ద్వారానే సమాచారాన్ని షేర్ చేసుకుంటున్నారు కాబట్టి తల్లిదండ్రుల యొక్క నిఘా కూడా అవసరము. ఒకవేళ ఏమన్నా విపరీత లక్షణాలు ఏమైనా ఉంటే కనుక పోలీసుకు సమాచారాన్ని అందిస్తే కనుక